చూసినట్లయితే ఫిబ్రవరి నెలలో ముఖ్యంగా చెప్పుకోదగింది ఫిబ్రవరి 21, అది అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. మాతృభాష అంటే తల్లి మాట్లాడే భాష. ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే పుట్టిన పిల్లవాడు తన తల్లి ఏ భాష మాట్లాడుతుందో ఆ భాషలో సులభంగా విద్యను నేర్చుకోగలుగుతారు. అయితే దురదృష్టవశాత్తు భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మాధ్యమం మీద మోజుతో ఇంగ్లీష్ మాట్లాడితేనే బతుకుంటుంది, ఇంగ్లీష్ మాట్లాడితేనే జీవితం ఉంటుంది అనేటువంటి ఒక దురుద్దేశమైనటువంటి పోకడ నడుస్తూ ఉంది. ఇది అందరికీ కూడా ఒక అండుజాడ్యంలాగా నడిచి ఉంది. కానీ యునెస్కో ఏమని చెప్తా ఉందంటే మాతృభాషలోనే అభ్యసించాలి ప్రాథమిక విద్యనంతా కూడా. అలాగే మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదు, అంతరించిపోతే మాతృభాష అంతరించిపోతే వారి యొక్క సంస్కృతి కూడా అంతరించిపోయినట్లే అని హెచ్చరిస్తాం. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు వర్తిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇంగ్లాండ్లో పుట్టినవాడు తెలుగు చదువుకోమని మనం చెప్పాం, కానీ తెలుగు మాట్లాడేటువంటి ప్రాంతంలో పుట్టి ఇంగ్లీష్లోనే చదవాలి అనేటువంటి ఒక నిర్బంధం అది మన దేశంలోనే జరుగుతూ ఉంది. ఇట్లా ఇది చాలా దురదృష్టకరం. మరి యునెస్కో ప్యారిస్లో 1946 స్థాపించినటువంటి ఐక్యరాజ్యసమితి యొక్క అనుబంధ సంస్థ యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, అంటే విద్య సాంస్కృతిక అలాగే వైజ్ఞానిక సంస్థ, వాళ్ళ యొక్క సర్వేలో అంతరించిపోయేటువంటి భాషల జాబితాలో మన తెలుగు భాష కూడా ఉంది. చాలా దురదృష్టకరమైనది. ఈ దురదృష్టకరమైన పరిణామం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఏ రోజున జరుపుతారు అంటే ఫిబ్రవరి 21 పెట్టాలి. తెలుగు భాషా దినోత్సవం ఏ రోజున జరుపుతారు అంటే ఆగస్టు 29, వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతుల యొక్క జయంతి. 2 ఒకటే కదా అని అనుకుంటాం, కానీ మాతృభాషా దినోత్సవం అంటే అది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటిది, అది ఫిబ్రవరి 21. తెలుగు భాషా దినోత్సవం అంటే ప్రత్యేకంగా తెలుగు వారి కోసంగా ఏర్పాటు చేసినటువంటిది. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించదగినటువంటి గొప్ప వ్యక్తి గిడుగు రామమూర్తి పంతులు యొక్క జయంతి. కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలుసుకొని పోటీ పరీక్షల్లో ఏది అడిగారో చూసుకొని జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకా ఫిబ్రవరి 28 మనం నేషనల్ సైన్స్ డే జరుపుకుంటాం. ఈ నేషనల్ సైన్స్ డే అనేది సర్ సివి రామన్కి సంబంధించినటువంటి విషయం. సర్ సివి రామన్ నోబెల్ బహుమతి పొందినటువంటి మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త. మొట్టమొదటి భారతీయుడు అని అడిగితే రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాలి. మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త 1930 సర్ సివి రామన్, రామన్ ఎఫెక్ట్ను ఆవిష్కరించినందుకు నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు. మరి ఈ నోబెల్ ప్రైజ్ అందుకోవడానికి, ఫిజిక్స్లో అందుకోవడానికి కారణమైనటువంటి రామన్ ఎఫెక్ట్ను ఆయన కేవలం 200 రూపాయల ఖర్చుతో ఉండేటువంటి కొన్ని పరికరాలతో లండన్లో సరిగ్గా ఇదే రోజున అంటే 1928 ఫిబ్రవరి 28 తేదీన లండన్లో ప్రదర్శించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ఉంచేస్తారు. ఆ రామన్ ఎఫెక్ట్ కాంతికి సంబంధించినటువంటి దృగ్విషయాన్ని ఆవిష్కరించినటువంటి ఫిబ్రవరి 28 మన దేశంలో నేషనల్ సైన్స్ డేగా, జాతీయ వైజ్ఞానిక దినోత్సవంగా జరుపుతారు. ఆ రోజున అన్ని పాఠశాలల్లో సైన్స్ ఎగ్జిబిషన్స్ కానీ అలాగే సైన్స్కి ప్రాధాన్యత ఉండేటువంటి చాలా పోటీలు కానీ నిర్వహిస్తూ ఉంటారు. సార్ సివి రామన్, చంద్రశేఖర్ వెంకటరామన్ చిత్రపటానికి నివాళులు అర్పించడం ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు ఆ రోజు చేస్తూ ఉంటారు. అంటే సైన్స్ పట్ల మంచి అభిరుచిని పెంపొందించడానికి చేసేటువంటి కార్యక్రమాలకు ఒక రోజుగా దీన్ని మనం ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డేగా జరుపుతారు. ఇక మార్చి నెలలో కానీ మనం చూసినట్లయితే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుతారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుతారు. అలాగే మార్చి 15 కన్జ్యూమర్స్ డే, అంటే వినియోగదారుల హక్కుల దినోత్సవం లేదా కన్జ్యూమర్ రైట్స్ డేగా జరుగుతారు. మనమందరం వినియోగదారులమే. ప్రపంచంలో అందరూ వినియోగదారులే. వస్తువును ఉత్పత్తి చేసేవాడు కూడా మిగతా వస్తువును కొనుక్కోవాలి, అతను కూడా వినియోగదారుడే. అంటే వస్తువులను తయారు చేసేవాడిని ఉత్పత్తిదారు అంటారు, ఆ ఉత్పత్తులను కొని మనకు అమ్మేవాళ్ళని వినిమయదారులు అంటారు, ఆ వినిమయదారుల నుంచి కొనుక్కునే వాళ్ళందరం కూడా వినియోగదారులమే అంటారు, అంటే కన్జ్యూమర్స్ అంటారు. ఈ కన్జ్యూమర్స్ వాళ్ళు వస్తువును కొన్నప్పుడు వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి, ఎందుకంటే ఎంతో కొంత డబ్బు చెల్లించి ఆ వస్తువును కొంటారు. మరి ఆ వస్తువులో కానీ లేదా ఆ సేవల్లో కానీ లోపం తలెత్తినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా న్యాయస్థానాలను ఆశ్రయించి కన్జ్యూమర్ కోర్ట్స్లో కన్జ్యూమర్స్ సంబంధించినటువంటి రైట్స్ వాళ్ళు కాపాడుకోవాలి. దాని ఉద్దేశంతో జాగో గ్రాహక్ జాగో అనే పేరుతో, మేలుకో వినియోగదారుడ మేలుకో అని తెలుగులో, హిందీలో వచ్చేసరికి జాగో గ్రాహక్ జాగో అనే పేరుతో
ప్రభుత్వం కూడా కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు కూడా జరుపుతూ ఉంటుంది. ఆ విధంగా మార్చి 15 వినియోగదారుల హక్కుల దినోత్సవంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మార్చి 21, 22, 23, 24 ఈ రోజుల్లో కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి డేట్స్గా వీటిని చెప్పుకోవచ్చు. మార్చి 21 అటవీ దినోత్సవంగా జరుపుతారు, అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా జరుపుతారు. మార్చి 22 అంతర్జాతీయ నీటి దినోత్సవంగా జరుపుతారు. అలాగే మార్చి 23 వరల్డ్ మెటీరియలాజికల్ డే. మెటీరియాలజీ మీన్స్ వాతావరణాన్ని గురించి అధ్యయన శాస్త్రం. మెట్రాలజీ, మెటీరియాలజీ ఈ రెండింటి మధ్య తేడాను కూడా గమనించాలి. ఎగ్జామ్స్లో చాలా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి శాస్త్రాలుగా వీటిని చెప్పుకోవచ్చు. సో ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చి 23 ప్రపంచ వాతావరణ దినోత్సవంగా జరుపుతారు. దీన్ని ఇంగ్లీష్లో వరల్డ్ మెటీరియలాజికల్ డే అంటారు. మెట్రాలజీ అంటే తూనికలు కొలతలు అధ్యయనం చేసే శాస్త్రం. మార్చి 24 ఇంటర్నేషనల్ టీబీ ఎరాటికేషన్ డేగా జరుపుతారు. కాబట్టి ఈ 4 రోజులు కూడా ప్రపంచవ్యాప్తంగా జరిపేవి, అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలు జరుపుకునేవి. కాబట్టి ఈ 4 చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. 1, మార్చి 21 అంతర్జాతీయ అటవీ దినోత్సవం. ఫారెస్ట్ అడవులు మీ అందరికీ తెలిసిందే, భారతదేశంలో అడవుల శాతం కేవలం 20% ఉన్నాయి. ఏ ప్రదేశమైనా సరే సుభిక్షంగా ఉండాలి, సకాలంలో వర్షాలు పడాలంటే 1/3 మేర అడవులు ఉండాలి. అలాంటి దురదృష్టకరమైనటువంటి విషయం భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అటవీ విస్తీర్ణం 20% పెంచడం లేదు. మరి చాలామంది మొక్కలు నాటుతూ ఉన్నారు కానీ వాటిని సంరక్షించేటువంటి బాధ్యత చేపట్టకపోవడం వల్ల అడవులను పరిమిత స్థాయిలో వినియోగించుకోకుండా విపరీతంగా నరకడం వలన ఇలాంటి ఉపద్రవాలు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి అటవీ దినోత్సవంగా దీన్ని మార్చి 21, నీటి దినోత్సవం మార్చి 22 జరుపుతారు. ఈ భూమి మీద 300% నీరు ఉంది. 71% నీరు ఉంది, 29% భూభాగం ఉంది. ఈ 71% నీరు సముద్రాల్లోనే ఎక్కువగా ఉంది, కేవలం 2% మాత్రమే మంచినీరు. ఇది భూమి మీద కేవలం 2% మాత్రమే మంచినీరు ఉంది, అది కూడా ఎక్కువ భాగం ధ్రువాల వద్ద మంచు రూపంలోనే ఉంది. మరి వర్షపు నీటిని మనమంతా కూడా ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంచితేనే మంచినీరు అనేది భవిష్యత్ తరాలకు అందుతుంది. లేకపోతే కేవలం నీటి కోసం కూడా యుద్ధాలు జరిగేటువంటి ప్రమాదం భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంది. దీన్ని అవేర్నెస్ కలిగించడం కోసంగా ఈ అంతర్జాతీయ నీటి దినోత్సవం అనేది మార్చి 22 జరుపుతారు. అలాగే మార్చి 23 అంతర్జాతీయ వాతావరణ దినోత్సవం. మెటీరియాలజీ, వాతావరణం అంటే మన చుట్టూ ఉండేటువంటి గాలి. భూమి నుండి కొంత ఎత్తు వరకు భూమి ఆకర్షణ పరిధికి లోబడి గాలి అనేక పొరలుగా విస్తరించి ఉంటుంది. ఈ వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను వీటి గురించి అధ్యయనం చేయడానికి, వాటి గురించి అవేర్నెస్ కల్పించడానికి ఈ డేట్ని అనౌన్స్ చేశారు. ఇక మార్చి 24 వచ్చేసరికి మనకు అంతర్జాతీయ టీబీ ఎరాడికేషన్ డే. టీబీ అనేది కూడా ఒక ప్రమాదకరమైనటువంటి వ్యాధి, ప్రస్తుతం కూడా ఉనికిలో ఉంది. అయితే బీసీజీ అనేటువంటి వ్యాక్సిన్ను బిడ్డ పుట్టిన దగ్గర నుంచి మొదటి వారంలో కనుక వేస్తే ఈ క్షయవ్యాధిని దాదాపుగా, ముఖ్యంగా శిశు క్షయని నివారించవచ్చు. ఇమ్యూనిటీ పవర్ కనుక ఉన్నట్లయితే, ఆ బీసీజీ వ్యాక్సిన్ కనుక లొంగినట్లయితే జీవితాంతం కూడా రాకపోయే అవకాశం ఉంది. కానీ 20 దాటిన తర్వాత మరలా ఇప్పుడు టీబీ అనేది అటాక్ అవుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే వ్యాక్సిన్ యొక్క ఉద్దేశము పూర్తిగా నిరోధించబడినప్పటికీ కూడా భవిష్యత్తులో మరలా టీబీ ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల్లో భారతదేశంలో టీబీ వ్యాధి అనేది బాగా కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే వీళ్ళకి రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధులను ఎదుర్కొనేటువంటి శక్తి శరీరంలో కోల్పోవడం వల్ల ఎక్కువగా మన దేశంలో, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో కానీ అలాంటి చోట్ల ట్యూబర్క్యులోసిస్ క్రిములు ప్రతి మానవుడి యొక్క శరీరంలో ఉంటాయి. అయితే రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు అది అటాక్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు క్షయవ్యాధిని ట్యూబర్క్యులోసిస్ అంటాం. మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది, దాన్ని మనం సింపుల్గా టీబీ అంటాం. ఈ క్షయవ్యాధి ఎక్కువగా ఊపిరితిత్తులకు సోకుతూ ఉంటుంది, కేవలం గాలి ద్వారానే వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని నిరోధించలేము. అయితే మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుకొని రోగ నిరోధక శక్తి కనుక ఉన్నట్లయితే, అలాగే పుట్టిన దగ్గర వారంలోపు కనుక బీసీజీ, బ్యాసిలస్ క్యాల్మిటిక్ గోరిన్ అనేటువంటి పేరుతో ఉండేటువంటి బీసీజీ వ్యాక్సిన్ ద్వారా కానీ వీటిని నివారించుకునేటువంటి అవకాశం ఉంది. అయితే క్షయవ్యాధిలో వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే, క్షయవ్యాధి సోకినటువంటి వ్యక్తి
ఒకటి లేదా రెండు నెలలు వాడి మందులు ఆపేయడం వలన అది మరలా మరలా తిరగబడుతోంది. ఇటీవల డబ్ల్యూహెచ్ఓ ఒక భయంకరమైనటువంటి వాస్తవాన్ని కూడా బయటపెట్టింది. ఏంటంటే ఈ క్షయవ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారు సరిగా మందులు వాడకపోవడం వలన మరలా మరలా మెడిసిన్ మార్చి మార్చి వాడాల్సి వస్తుంది. ఆ మెడిసిన్కి అది రెసిస్టెన్స్ ఎదుర్కొని మరలా తిరగబెడతా ఉంది. దాని పేరు కిల్లర్ టీబీ అనే పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తూ ఉంది. ఈ కిల్లర్ ఎయిడ్స్ కన్నా ప్రమాదకరమైందని కూడా చెప్తా ఉంది. అంటే మందులకు లొంగకుండా మన యొక్క నిర్లక్ష్యం వలన మందులు సకాలంలో సక్రమంగా 6 నెలల పాటు కోర్సు ఉంటే డాక్టర్ యొక్క పర్యవేక్షణలో చేయాల్సినటువంటి చికిత్సని నిర్లక్ష్యం చేయడం వలన టీబీ వ్యాధి కాకుండా కిల్లర్ టీబీ అనేటువంటి మరొక దాని యొక్క అడ్వాన్స్డ్ స్టేజ్ రావడానికి ఇప్పుడు ఎక్కువ ప్రమాదం ఉంది. అందుకనే ప్రభుత్వ వైద్యశాలల్లో ఇప్పుడు డాట్స్ అనేటువంటి పద్ధతి ద్వారా DOTS డాట్స్ అనే పద్ధతి ద్వారా క్షయవ్యాధి నివారించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. వాటిల్లో ఇది కూడా ఒకటి. సో క్షయవ్యాధి నివారించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన పద్ధతి పేరేమిటి అని మనకు కొన్ని పరీక్షలు అడగచ్చు. దాని పేరు DOTS, అంటే డైరెక్ట్లీ అబ్జర్వేషన్ అండ్ ట్రీట్మెంట్ సపోర్ట్, అంటే ప్రత్యక్ష పరిశీలన ద్వారా చికిత్సను అందించేటువంటి ఒక విధానాన్ని డాట్స్ పద్ధతి ద్వారా అందిస్తూ ఉన్నారు. దీని ద్వారా మెడిసిన్ సకాలంలో అతను వేసుకుంటున్నాడా లేదా, పూర్తిగా నయమైనంత వరకు అతను అబ్జర్వేషన్లో పెట్టి అతని నుండి ఇతరులకు ఎవరికి కూడా సోకకుండా చేసేటువంటి ఒక చికిత్సా విధానము. ఈ డాట్స్ విజయవంతంగా అమలవుతూ ప్రస్తుతం క్షయవ్యాధి కొద్ది మేర తగ్గుముఖం పడుతూ ఉందని మనకు రిపోర్ట్స్ చెప్తా ఉంది. సో కేవలం March 24 అంతర్జాతీయ టీబీ వ్యతిరేక దినోత్సవం అని ఒకటి గుర్తుపెట్టుకోకుండా అసలు టీబీ అనే వ్యాధి ఎక్కడి నుంచి వచ్చింది, వీటికి సంబంధించినటువంటి వైద్య విధానాలు ఏమున్నాయి, డబ్ల్యూహెచ్ఓ దీని గురించి తాజాగా ఏ సమాచారం ఇచ్చింది, ఇవన్నీ కూడా మనం చదివితేనే దానికి సంబంధించినటువంటి విషయాలు ఎగ్జామ్స్లో అడిగినప్పుడు మనం చక్కగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇలాగే ప్రతి నెలలో ఉండేటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అన్నింటినీ కూడా మనం క్రోడీకరించుకొని ఆ తేదీల వెనక ఉండేటువంటి ప్రాముఖ్యతను మనం చక్కగా తెలుసుకున్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ డేట్ ఇచ్చినా కానీ లేదా ఆ డేట్కి సంబంధించినటువంటి ఆ తేదీకి సంబంధించినటువంటి ఏ ప్రాముఖ్యతనైనా దానికి సంబంధించినటువంటి బిట్స్నైనా కానీ మనం సులభంగా ఆన్సర్ చేయగలుగుతాం. జనరల్ నాలెడ్జ్లో చాలా ముఖ్యమైనటువంటి మరొక టాపిక్ ఏంటంటే శాస్త్రాలు అధ్యయనం చేసేటువంటి విషయాలు, వేరియస్ సైన్సెస్ వాటి అవి ఏమేమి స్టడీ చేస్తాయి అనేటువంటి విషయం మీద గతంలో ఎగ్జామ్స్లో ఎక్కువ సార్లు అడిగినటువంటి మనం ఒకసారి చూసినట్లయితే ఆర్నిథాలజీ దేని గురించి అధ్యయనం చేయడం అని అడుగుతారు. ఆర్నిథోస్ అంటే మనకు గ్రీక్ భాషలో బర్డ్ అని అర్థం. సో పక్షుల గురించి అధ్యయన శాస్త్రం ఆర్నిథాలజీ. అలాగే నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారని ఇటీవల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు. అదేంటని అంటే పటమాలజీ, హిప్పోపోటమస్ అని మనం పేరుంటుంటాం. సో పటమాలజీ అంటే మంచినీటి, పటమోస్ అంటే మంచినీరు. సో నదుల గురించి అధ్యయన శాస్త్రాన్ని పటమాలజీ అంటారు. అలాగే వల్కనాలజీ అంటే అగ్నిపర్వతాల గురించి అధ్యయన శాస్త్రం. అలాగే న్యూమిస్మాటిక్స్, ఇది చరిత్రకు ఆధారమైనటువంటి శాస్త్రాల్లో చాలా ముఖ్యమైనది. న్యూమిసో మీన్స్ గ్రీక్ భాషలో నాణ్యాలు, కాయిన్స్, కాబట్టి నాణ్యాల గురించి అధ్యయన శాస్త్రం న్యూమిస్మాటిక్స్. ఇట్లా ఎగ్జామ్స్లో మనకు చరిత్రకు ఆధారమైనటువంటి శాస్త్రాలు కానీ లేదా మానవ శరీరంలోని భాగాలు వాటిని గురించి